ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లా నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతి అందాలు చూస్తే మాత్రం మైమర్చిపోవాల్సిందే. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం శివపురం గ్రామ సమీపంలో ఉన్నటువంటి కులనుభారతి క్షేత్రం సమీపంలో ఉన్నాం. అయితే దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ కులనుభారతి క్షేత్రం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో చారుగోసిని నది అనే ఒక అంతుచిక్కని రహస్యాలు ఈ నదికి ఉన్నాయి. అయితే ఈ చారుగోసిని నది అనేది ఏదైతే ఉందో ప్రస్తుతం మనం ఈ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ పారే ఈ జలపాతాలు మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకించి వర్షాకాలంలో ఈ జలపాతాలు పర్యాటకులను ఎంతగానో కనువిందు చేస్తాయి. దాదాపు 300 నుంచి 400 మీటర్ల ఎత్తుగల కొండపై నుంచి జాలువారే జలపాతాలు నురగలు కాకుతూ ఆ జలం ఏదైతే కిందకు దూకుతూ ఉంటుందో ఆ జలపాతాలు చూసి ప్రకృతి ప్రేమికులు కూడా ఎంతో తమ ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే జలపాతాలు చూసి ప్రకృతి ప్రేమికులు కూడా ఎంతో తమ ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఈ నదికి ఒక రహస్యమైనటువంటి ఒక అంతుచిక్కని రహస్యం కూడా ఒకటి ఉంది. అయితే ఈ ఏదైతే ఈ చారుగోసిని నది అని పిలువబడే ఈ జలపాతం అయితే మాత్రం కేవలం 1 కిలోమీటర్ల మేర ప్రవహించి ఈ నది నీళ్ళని కూడా అదృశ్యమవుతామని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు గత వారం 10 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా జలపాతం అయితే ఉప్పొంగి పొరలతా ఉంది. ఏదైతే పైనుంచి కూడా దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతం, అదేవిధంగా కొండ ప్రాంతం నుంచి కూడా నొరగలు కాకుతూ అదైతే ఆ నది నీళ్లు కూడా వరద నీళ్లు కూడా భారీగా కిందకు దూకుతూ ఉన్నాయి. దాదాపు ఎత్తైన కొండలు 500 మీటర్ల అడుగుల ఎత్తు నుంచి కూడా జాలువారే జలపాతాలు పర్యాటకులను ఎంతగానో కన్విందు చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పర్యాటకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా వాళ్ళు ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎంతమంది వచ్చారు? మాది వెలగోడు మండలం బోయరేవల గ్రామము. ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ ఉండేది 500 కొలనుభారతి నుండి 500 మీటర్ల నుండి మాకు వాటర్ ఫాల్స్ ఉండేది తెలిసిన ద్వారా మేము ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి మేము ఇక్కడ వచ్చినాము. మేము వచ్చేసి 11 మంది దాకా వచ్చినాం సార్. మేము వచ్చేసి 3 గంటలకు వచ్చేసినాం సార్ ఇక్కడికి. ఏ విధంగా ఉందన్న ఇట్లా అడవిలో నల్లమల్ల అడవిలో వాటర్ ఫాల్స్ ఉండడం అనేది ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడికి రస్త వేయాల్సిన కోరుతున్నాము. కొలనుభారతి నుంచి అమ్మవారి దేవస్థానం నుంచి ఇక్కడికి 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ దారి రస్త బాగా నీట్గా చేయాల్సిన కోరుతున్నాము. పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరూ వచ్చిపోతున్నారు. దావ రస్తా బాగాలేదు. ఇక్కడ ఆత్మకూరు నుంచి ఇక్కడికి 15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ శివపురం నుంచి కొలనుభారతికి 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి కొలనుభారతి కానీ ఇక్కడికి రావడానికి 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఏమంటే అడిగా రావడానికి చాలా అమ్మాయిలు కానీ పిల్లలు రావడం చాలా ఇబ్బంది పడతారు. అదొకటి కొంచెం ఫీల్ అవుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఏదైతే ఈ వర్షాకాల సమయంలో ఈ విధంగా జలపాతాలు కూడా పర్యాటకులను కన్విందు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతం కావడంతో ఇక్కడ వన్యప్రాణులు కూడా సంచరించే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని పర్యాటకులు ఈ ప్రాంతానికి రావాల్సిందిగా అటవీ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. ఏదైతే ఒక్కరు ఇద్దరు కాకుండా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది పర్యాటకులు ఒకరు ఇద్దరు కాకుండా గుంపులుగా వచ్చి ఈ నేచర్ను ఎంజాయ్ చేయవచ్చు. కానీ ముఖ్యంగా ఇక్కడ ఏదైతే వన్యప్రాణులు సంచరిస్తుంటాయి వాటికి హాని తలపెట్టడం కానీ అవి కూడా మనుషులను హాని తలపెట్టే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో సంచరించాలని చెప్పేసి కూడా అడవి శాఖ అధికారులు తెలుస్తూ ఉన్నారు. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. కాకపోతే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతం కాబట్టి పులులు కూడా సంచరించే అవకాశం ఉంది. పులులు, ఎలుగుబంట్లు, అదేవిధంగా కొండ చిలువలు ఇట్లా వన్యప్రాణులు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ప్రాంతానికి రావాలి. ముఖ్యంగా మనం సరదా కోసం వచ్చి ఈ అడవి ప్రాంతంలో ఇబ్బందులు పడే కంటే గుంపులుగా వచ్చి తగిన సూచనలు పాటిస్తూ ఏదైతే అడవి శాఖ అధికారులు సూచనల మేరకు మనం ఈ ప్రాంతానికి వచ్చి ఎంజాయ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు.